అంబేద్కర్ పోరాడారు. వర్ణ వ్యవస్థను కాపాడే హిందూ ధర్మంతో విభేదించారు. అట్టడుగు వర్గాల్లో వెలుగు నింపేందుకు ఉద్యమించారు. తన కలాన్ని గలాన్ని దళితుల జీవితాలను మార్చేందుకు ఉపయోగించారు. అంబేద్కర్ పిలుపుతో హిందూ సమాజం పునాదులు కదిలిపోయాయి. అందుకే ఆయనపై అనేక సార్లు దాడులు కూడా జరిగాయి. ఈ కారణంతోనే అంబేద్కర్ మరణం వెనుక ఏదో కుట్ర ఉందని దళిత మేధావులు ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. పక్క వ్యూహం ప్రకారమే అంబేద్కర్ ను చంపేశారనే విమర్శలు ఉన్నాయి. దళితులకు బౌద్ధంతోనే సామాజిక న్యాయం దక్కుతుందని అంబేద్కర్ ప్రకటించారు. హిందూ ధర్మంపై వ్యతిరేకతతోనే 1956 అక్టోబర్ 14 నాగ్పూర్ లో 600,000 మందితో బౌద్ధ మతంలోకి మారారు. దేశంలోని దళితులంతా బుద్ధిజం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పరిణామంతో హిందూ సమాజం పునాదులు కదిలాయి. ఆ క్షణం నుంచే బాబాసాహెబ్ ను భౌతికంగా లేకుండా చేసే కుట్ర అమలైందని అనుచరులు చెబుతారు. అంబేద్కర్ ప్రాణాలు పోవడానికి డాక్టర్ మాల్వాకర్ కారణమని కొంతమంది దళిత మేధావులు ఆరోపిస్తారు. 1945 డయాబెటీస్ బారిన పడ్డ బాబాసాహెబ్ కు చికిత్స చేయడానికి సవితా కబీర్ అనే లేడీ డాక్టర్ ను పర్సనల్ అసిస్టెంట్ గా నియమించడంలో కుట్ర ఉందంటారు. అప్పటికే మొదటి భార్య రామాబాయి చనిపోవడంతో సవితా కబీర్ ను 2 పెళ్లి చేసుకోవాలని మాల్వాకర్ ఒత్తిడి చేశారంటారు. దీంతో అనివార్యంగా సవితా కబీర్ ను బాబాసాహెబ్ 2 పెళ్లి చేసుకున్నారు. డాక్టర్ సవితా కబీర్ మాల్వాకర్ కు అసిస్టెంట్. అంబేద్కర్ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఆయన జీవిత భాగస్వామిగా మారిన వ్యక్తి. బ్రాహ్మణ మహిళ దళితుడిని వివాహం చేసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనమే. ఆమె ధైర్యాన్ని చాలా మంది మెచ్చుకున్నారు. కానీ ఆమెపైనే చాలా మంది అంబేద్కర్ అనుచరులకు అనుమానాలున్నాయి. అంబేద్కర్ ఉండకూడదని కోరుకుంటున్న శక్తులు తమ పథకానికి సవితను పావుగా ఉపయోగించుకున్నారని వాళ్లు ఆరోపిస్తారు. అణగారిన వర్గాల కోసం భీమ్రావు చేస్తున్న పోరాటాన్ని ఎదుర్కోలేక ఆయన్ను లేకుండా చేయడానికి కొంతమంది కుట్ర చేశారని ఆరోపిస్తారు. మార్చి 18 అంబేద్కర్ ను అడ్డు తొలగించుకోవడానికి కుట్ర జరుగుతోందన్న అనుమానం మొదలైన రోజు డాక్టర్ ఎఫ్ బస్టన్ తో కలిసి డాక్టర్ కృష్ణమూర్తి అంబేద్కర్ ను కలిశారు. అంబేద్కర్ నీరసంగా కనిపించడమే కాదు, డయాబెటీస్ అదుపులోకి రాలేదు. మాల్వాకర్ చికిత్స పనిచేయడం లేదని తెలుసుకున్న కృష్ణమూర్తి మేడం బస్టన్ తో చికిత్స చేయించాలనుకున్నాడు. సవిత ఇందుకు ఒప్పుకోలేదు. మాల్వాకర్ తప్ప ఇంకెవ్వరూ అంబేద్కర్ కు చికిత్స చేయవద్దని కరాఖండిగా చెప్పింది. మద్రాస్ కు తిరిగి వెళ్లాక అంబేద్కర్ కు రాసిన లేఖలో సవితా కబీర్ తీరుపై డాక్టర్ కృష్ణమూర్తి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆరోగ్యం క్షీణించడానికి సవితా కబీరే కారణమని, ప్రాణాలు తీసే వరకు ఆమె వదిలేలా లేదని పేర్కొన్నారు. అంబేద్కర్ సంకలిత రచనల్లో డాక్టర్ కృష్ణమూర్తి లెటర్ ఇప్పటికీ ఉంది. భారత రాజ్యాంగ రచన తర్వాత తమ దేశ రాజ్యాంగాన్ని కూడా రాయాలని అంబేద్కర్ ను నేపాల్ రాజు ఆహ్వానించారు. దీన్ని ఆ దేశంలోని అగ్రకులాలు వ్యతిరేకించాయి. ఇండియాలోని అగ్రకులాల పెత్తనానికి తెరదించినట్టే నేపాల్లో కూడా జరుగుతుందని భయపడ్డాయి. అప్పటి నుంచే అంబేద్కర్ ను అంతం చేసే కుట్రలు మొదలయ్యాయని చెప్పుకుంటారు. నేపాల్ రాజ్యాంగం రాసే ప్రతిపాదనలపై చర్చించడానికి సవితా కబీర్ తో కలిసి అంబేద్కర్ 1956 ఆ దేశానికి వెళ్లారు. అక్కడి రాజకుటుంబ మహిళలతో సవిత అమర్యాదగా ప్రవర్తించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన అంబేద్కర్ విడాకుల ప్రస్తావన తెచ్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత అదే సంవత్సరం డిసెంబర్ 6 నిద్రలోనే ఆయన చనిపోయారు. కీలక విషయం ఏంటంటే, బాబాసాహెబ్ పార్థివ దేహాన్ని తాకడానికి కూడా సవితా కబీర్ ఎవరినీ అనుమతించలేదు. పోస్ట్ మార్టం చేయించాలని సన్నిహితులు చెప్పినా వినలేదని, కనీసం బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడానికి కూడా ఆమె ఒప్పుకోలేదని అంబేద్కర్ అనుచరులు ఆరోపిస్తారు. అంబేద్కర్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేసిన సన్నిహితులు సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు. దీంతో అప్పటి ప్రధాని నెహ్రూ డీఏజీ సక్సేనా కమిషన్ ఏర్పాటు చేశారు. విచారణ సమయంలో సన్నిహితులు, కుటుంబ సభ్యులు అంతా సవితనే అనుమానించారు.
కీలక విషయం ఏంటంటే అంబేద్కర్ చనిపోయిన తర్వాత అర్ధరాత్రి ఇంటి నుంచి మొదటి ఫోన్ కాల్ డాక్టర్ మాల్వాకర్ కు వెళ్లినట్టు కమిషన్ విచారణలో తేలింది. విచిత్రం ఏంటంటే ఆ రిపోర్ట్ పార్లమెంటు ముందుకు రాలేదు. అంబేద్కర్ ను అంతం చేయడానికి ఆధిపత్య వర్గాలు కుట్ర చేశాయని కొంతమంది దళిత మేధావులు రచయితల వాదన. అందులో భాగంగానే అంబేద్కర్ జీవితంలోకి డాక్టర్ మాల్వాకర్, సవితా కబీర్ వచ్చారని, చికిత్స ఎలా జరిగిందో గాని ఇన్సులిన్ ఓవర్ డోస్ అంబేద్కర్ పై స్లో పాయిజన్లా పనిచేసిందని అంటారు. ఓ అంటరాని వాడు అందరంతా ఎత్తుకు ఎదగడాన్ని ఆ దేశంలోని అగ్రవర్ణాలు జీర్ణించుకోలేకపోయాయి. ప్రతి క్షణం వెంటాడి వేధించాయి. అందుకే అంబేద్కర్ మరణం అనుమానించే అవకాశాన్ని ఇచ్చింది. హరిజన వాడల్లో వేకువ నింపిన దళిత సూర్యుడు అంబేద్కర్. పీడిత వర్గ ప్రజల ప్రగతికి బాటలు వేయడమే కాదు, వర్ణ వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించే ప్రయత్నం చేశారు. అంటరాని వసంతంలో కోకిలగా నిలిచారు. సమాజంలో సమానత్వం కోసం ఆకాంక్షించారు. దళిత సామాజిక వర్గానికే కాదు, మహిళల ప్రగతి కోసం అంబేద్కర్ విశేషమైన కృషి చేశారు. మహిళలకు మగవాళ్లతో సమానమైన హోదాతో ఉండాలని డాక్టర్ అంబేద్కర్ ఆకాంక్షించారు. అంతేకాదు, మహిళల హక్కుల కోసం పోరాడి మంత్రి పదవి వదులుకున్న మహానీయుడు అంబేద్కర్. ఇది ఇవాల్టి రాజ్ న్యూస్ క్లోజప్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.